హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురిలో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఏంటిట కుండబద్దలు కొడతాట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, మా ఎన్నికల్లో తెలుగు బిడ్డ గెలిచాడు, ప్రాంతీయవాదం గెలిచిందని వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా కూడా చేశాడు. అతనితో పాటు మెగా బ్రదర్ చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు కూడా రాజీనామా చేశాడు మా అసోసియేషన్కి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధ్యక్ష పదవికి మంచు విష్ణు, ప్రకాష్ రాజు ఇద్దరూ నిలబడగా, మరి ఘోరాహోరీగా ఈసారి గతంలో ఎప్పుడూ లేనంతగా మరి పోటీ పడి ఎన్నికలు ప్రచారం చేసుకొని జరిగినటువంటి ఎన్నికల్లో 274 ఓట్లు వచ్చినాయి ప్రకాష్ రాజుకి, 111 ఓట్ల మెజారిటీతో మంచు విష్ణే గెలిచాడు. మరి ప్రాంతీయవాదం, తెలుగు బిడ్డ అనే అంశం ఇప్పుడు ప్రకాష్ రాజు ఎందుకు తెరపైకి తీసుకొచ్చాడు? ఓడిపోగానే అటువంటి పదాలు వాడి మరి నిరసనగా రాజీనామా చేయడం, ఈ అంశాలను బట్టి చూస్తే ఒక సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ప్రకాష్ రాజ్, నాగేంద్ర బాబులు ఇద్దరూ కూడా వ్యవహరించారు. వాళ్ళకి సంకుచిత మనస్తత్వం ఉందని నేను అంటలేదు, వాళ్ళ ప్రవర్తన మాత్రం అలాగే ఉంది. ఈ రోజున ప్రాంతీయవాదం, తెలుగు బిడ్డ అనే పదాలని ప్రకాష్ రాజ్ ఒక అక్కసుతో వాడాడు. మరి ఒకవేళ ప్రాంతీయవాదమే ఉంది అనుకుంటే, ఎంత సభ్యుడైనప్పటికీ కూడా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజుని నిలబడనిచ్చారు కదా, అతన్ని నిలబడకుండా ఎవరూ ఆపలేదు, అతనికి 274 మంది ఓట్లు వేశారు. మరి అయినప్పటికీ కూడా ఒక ఎన్నిక జరిగితే ఇద్దరు నిలబడితే ఒకళ్ళు ఓడిపోవడం ఖాయం, ఇది అత్యంత సహజమైన విషయాన్ని ఆయన ప్రాంతీయవాదానికి, తెలుగు బిడ్డకి చుట్టేశాడు. ఇది అత్యంత దుర్మార్గం. మరి 2019 పార్లమెంటు ఎన్నికల్లో బెంగళూరులో పార్లమెంటు సీటుకు నిలబడ్డాడు ప్రకాష్ రాజు, ఓడిపోయాడు. మరి బెంగళూరును వదిలిపెట్టేశాడా? ఛీ, నేను ఈ బెంగళూరులో ఉండను, ఈ కన్నడ వాళ్ళతో నాకు పని లేదు, నేను వేరే రాష్ట్రంలో ఉంటానని ఉన్నాడా? బెంగళూరు పోకుండా ఉంటున్నాడా? మరి కన్నడ చిత్రాల్లో నటించకుండా ఉంటున్నాడా? మరి కన్నడ నటుల సంఘంలో మరి సభ్యుడిగా ఉండకుండా ఉంటున్నాడా? ఇవేమీ కాదు, వేరే రాష్ట్రానికి వచ్చి నిన్ను 20 ఆదరిస్తున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆఖరికి ఇక్కడ మరి మా అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చి 274 మంది నిన్ను సపోర్ట్ చేసి నీ ప్యానల్లో నిలబడినటువంటి కొంతమందిని కూడా గెలిపిస్తే, ఇటువంటి పదం వాడటం అనేది అది అతని యొక్క క్యారెక్టర్ని చూపిస్తూ ఉంది. ఇకపోతే నాగేంద్ర బాబు, ఆయన ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న తరఫున ప్రచారం చేశాడు, దాన్ని భుజానికి ఎత్తుకున్నాడు, చాలా తీవ్రంగా గెలిపించాలని ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఒక గెలవకపోతే అది సహజం, ఒకళ్ళు ఓడిపోతారు. అంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి నాగేంద్ర బాబు. మరి చిరంజీవి కుటుంబంలో, మరి చిరంజీవి కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మద్దతు ఉంది, ఆ మద్దతు మొత్తాన్ని నేను కొడగట్టుకోలేకపోయానో ఏదో అనుకోవాలి తప్ప, మరి మంచు విష్ణు గెలిచాడు అంటే అతనికి సభ్యులు ఓట్లేస్తే గెలిచాడు, అంత చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మరి 2019 ఎన్నికల్లో నాగేంద్ర బాబు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేశాడు. అదే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, ఇద్దరూ ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. మరి ఛీ, అసలు ఈ పశ్చిమ గోదావరి జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్కే నేను రాను, అసలు ఈ తెలుగు వాళ్ళతో నాకు పని లేదనేమన్నా వదిలేశాడా? సినిమాలు తీసుకొని తెలుగు వాళ్ళు చూస్తేనే వచ్చే కలెక్షన్లతో వాళ్ళు సంపాదన పెంచుకుంటా ఉన్నారు. ఇంత చిన్న విషయాన్ని మర్చిపోయి మరి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టి మరి 2 నిలబడ్డా కూడా అసెంబ్లీ గెలవలేకపోతే, మరి కనీసం 6-7% మించి ఓట్లు రాకపోతే, కేవలం ఒకే ఒక్క సీటు గెలిచినప్పటికి కూడా ఆ ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలో ఉండకపోతే, మరి ఆయన ఏమైనా పార్టీని మూసేశాడా? నేను 35 రాజకీయం చేస్తానన్నాడు,
తాటదేస్తానంటున్నాడు. మరి ఏ బలము లేకుండా తాట ఎలా తీస్తాడో తెలియనటువంటి ఆయనే అంత చెప్తా ఉంటే, మరి నాగేంద్ర బాబు కూడా తన తమ్ముడు గురించి చాలా గొప్పగా చెప్పి సమీప భవిష్యత్తులో మా తమ్ముడు అందరితోలా తీరుస్తాడని, అంటే ఏ రేంజ్కి ఆయన ఊహించుకున్నాడు అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి ముఖ్యమంత్రి అవుతాడు, అందరితోలా తీరుస్తాడని ఆయన ఉద్దేశం. మరి ఇంత కలలు ఎలా కంటారు, ఇంత కనీసం నిజాన్ని ఎలా ఊహించుకోలేకపోతారు, నిజాన్ని ఎలా అంగీకరించలేకపోతారంటే, అందుకు ఉదాహరణ ఇప్పుడు ఈ మా ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలని, వాళ్ళ మనస్తత్వాలని, వాళ్ళ ఆలోచన విధానాలని బయట పెట్టుకున్నారు నాగేంద్ర బాబు మరి ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా. మరి ఈ రోజున మూవీ అసోసియేషన్లో గట్టిగా 1,000 మంది సభ్యులు కూడా లేరు. వాళ్ళలో చాలామంది మరి చెన్నైలో ఉంటున్నారు, మరి చాలామంది బొంబాయిలో ఉంటున్నారు, మరి అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నటిస్తూ మళ్ళీ వాళ్ళ సొంత స్థలాలకు వెళ్తున్నారు. పంజాబ్ వెళ్తున్నారు, హర్యానా వెళ్తున్నారు, ఢిల్లీ వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఓటు వేయటం కొద్దిమంది వచ్చారు, మిగతా వాళ్ళు రాలేదు. కేరళలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరి మన రాష్ట్రంలో మన తెలుగు సినిమాల్లో మరి హీరోయిన్ తెలుగు రాని హీరోయిన్, మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగు రాని క్యారెక్టర్ ఆర్టిస్టు, మరి తెలుగు రాని విలన్ క్యారెక్టరు, మరి దాదాపుగా సినిమాలో మన హీరో తప్ప చుట్టూ అంతా కూడా తెలుగు భాష రాని వాళ్ళే నటిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళందరినీ కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, వాళ్ళని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులుగా కూడా అంగీకరిస్తున్నాం కదా, అసలు ఇలాంటి పరభాష నటులను తీసుకొచ్చి ఇక్కడ నటింపు చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేక తెలుగు వాళ్ళల్లో నటనంటూ వచ్చిన వాడు లేడు, అందరూ చచ్చిపోయారు. మరి సినిమా తీయాలంటే తప్పదు ఇతర భాషల నుంచి మరి నటీనటులను తీసుకొచ్చుకోవాల్సిందే అన్నటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో మరి మనం తెచ్చుకోవాలి. కానీ అట్లా కాకపోయినా కూడా తెచ్చుకుంటున్నాం. ఇక్కడున్న నటీనటులు తృణీకరిస్తున్నాం, ఇక్కడున్న నటీనటుల్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నాం. అంతా ఆ 4 కుటుంబాల్లో వాళ్ళే ఉండాలి సినిమాల్లో. వాళ్ళకి నటన రాదేమో అని ఎవరన్నా వాళ్ళ వైపు చూసేవాళ్ళు సినిమాల్లో ఉండకూడదు. వాళ్ళకంటే నటన రాని వాళ్ళని పెట్టాలి. ఎవరంటే వాళ్ళ పరభాషా నటులే. పరభాషా నటుల్లో కూడా బొంబాయి నుంచి తీసుకొచ్చి అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, అనేక మంది నటీనటుల్లో విలన్లో అక్కడ దేనికి పనికిరాని అక్కడ తక్కువ స్థాయి రౌడీ స్థాయి పాత్రలు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ విలన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పెద్ద నటులు అయిపోయారు పాపం. మరి వాళ్ళు సొంత భాషలో బొంబాయిలో రాణించలేకపోయినా తెలుగు భాషలో రాణిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి ఇక్కడ పరిస్థితులు ఉన్న చోట ప్రకాష్ రాజ్ పోటీ చేయనిచ్చారు, ప్రకాష్ రాజ్ను ఆదరించారు, ప్రకాష్ రాజుకు 274 మంది ఓట్లు వేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు అతనికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెంపలు కొట్టుకోవాలి, చెంపబాలు కొట్టుకోవాలి, సిగ్గుపడాలి, వీడికి ఎందుకు ఓట్లు వేసామరా బాబు అని అలాంటి ఒక వ్యాఖ్యలు చేసి ఒక చౌకబారు నటుడు ఇతను అని చెప్పి అనిపించుకునేలా చేశాడు. ఇది చాలా దురదృష్టకరం. మరి తెలుగు సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ ఆలోచించాలి, ఇటువంటి వాళ్ళని బట్టి సినిమాలు తీద్దామా వద్దా అనేది. ఇదే ఈరోజు కొండబద్దలు.